కలాం మాలకొండ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే నమస్తే. అంటే ఒక కొత్త రాజకీయాన్ని మంగళగిరికి రాయలసీమ పరిచయం చేయబోతుంది. అంటే ఈసారి ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా రాయలసీమ నుంచే ఉండబోతున్నారు. సరే, ఇది మోర్ ఆఫ్ ఎ స్పెక్యులేషన్ కావచ్చు. అంటే సోషల్ మీడియాలో ఔత్సాహికులు దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండొచ్చు. బట్ ఒకసారి ఏంటంటే, రాజకీయ పార్టీలు లిట్మస్ టెస్ట్లు చేస్తుంటాయి. ఓ ఫీలర్స్ వదిలి, లీకులు వదిలి, ఎలా ఉంటుంది జనం అభిప్రాయం ఏంటి తెలుసుకుందాం అనేది. అంటే తర్వాత డినై చేస్తే మాకేం వాటితో సంబంధం లేదు, ఆ ప్రచారం అలా వస్తూ ఉంటుంది అని మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక జాతీయ పార్టీగా ఈ రకమైన ధోరణి బీజేపీ ఎలా చూస్తుంది? ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం అండి. నమస్కారం. మీరు చెప్పిన విశ్లేషణని రాజకీయ నాయకుడిగా మాత్రం తప్పు పట్టడం, కానీ అందులో వాస్తవాలు మనం చూసినట్లయితే ఇద్దరు రాయలసీమ నాయకులే పోటీ చేస్తారనేటటువంటి విషయం పక్కన పెడితే, భారతీయ జనతా పార్టీ లోకల్ అభ్యర్థిగా పోటీ చేసి ఇద్దరిని ఓడించే అవకాశం కూడా ఉందండి. అది మనం అంటే మరి డిస్కషన్ లో ఆ వైపు రావట్లేదు. ఇంకా లేదు, ఇప్పుడే కదా డిస్కషన్ మొదలెట్టింది. ఇప్పుడే కదా మీరు మొదలెట్టిన తర్వాత మేము మాట్లాడదాం. అందుకోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం, నాకు తెలిసి నేను దాదాపుగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన సమయం నుంచి కొంత నాకు ఐడియా ఉంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారు లాంటి పెద్ద వ్యక్తులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తే నెగ్గేటటువంటి ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా పోటీ చేశారు, ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయో మనం అందరం గమనించాం. ఇవాళ మంగళగిరి విషయం మనం పరిశీలన చేసినట్లయితే, రామకృష్ణారెడ్డి గారు ఇందాక మన మిత్రులు ముందుగా మాట్లాడుతూ ఆయన వైసీపీ లోతుగా తీసుకెళ్లారు, బాగా పనిచేస్తారు అనేటువంటి విషయం కంటే లోకేష్, చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరుగా రామకృష్ణ గారు గెలిపి రామకృష్ణారెడ్డి గెలిపించారని కూడా మనం డిస్కషన్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం గతంలో 5 సంవత్సరాల పరిపాలనలో కానీ ఇవాళ వైసీపీ జరుపుతున్నటువంటి ఇప్పటికే 2.5 సంవత్సరం అయింది, ఇంకో 2.5 సంవత్సరం వాళ్ళకి అవకాశం ఉంది. ఈ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా ఒక విధంగా మనం మాట్లాడితే, రెండవ విధంగా అభివృద్ధి అనేటటువంటి విషయం ఏమాత్రం వీళ్ళిద్దరికి కూడా ముందు చూపు లేదు. కేవలం రాజకీయాలు, ఓటు బ్యాంక్ కోసం ఆలోచన, అధికారమే ఆలోచన, నెగ్గడమే ఆలోచన, ఓట్లను ఏ విధంగా కొనాలనే ఆలోచన తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి ఏ విధంగా చెందాలి అనేటటువంటి ముందు చూపు ఏ ఒక్కరికి లేని కారణంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అక్కడ నెగ్గినప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది తప్ప వీళ్ళిద్దరూ కూడా అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. లోకేష్ బాబు గారు ఎలక్షన్ చూసాం మనం, ఆయన వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా డైరెక్ట్ గా ఎమ్మెల్సీ నుంచి మంత్రి అయిపోయారు, కానీ నెగ్గి అవ్వలేదు. కానీ ఎలక్షన్ చేయడం తీరు చూస్తే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి నెగ్గాలనేటువంటి ఆలోచన తప్ప అక్కడ ఏ విధంగా నెగ్గుతున్నాము అనేటటువంటి గ్రౌండ్ వర్క్ లో చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఇద్దరు కూడాను, ఒకరు కాదు ఇద్దరు కూడాను. అది ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రాయలసీమ కోస్తా లేకపోతే ఉత్తర కోస్తా అనేటటువంటి విషయాలను విడదీసేటటువంటి ఆలోచన దానికంటే కూడా మనం చేయవలసింది ఒకటి, నేను డిబేట్ లో ఉన్న పెద్దలు కూడా కోరుతున్నాను, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎవరు ఆలోచిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకున్న వనరుల్ని బయటికి తీయడం కోసం ప్లాన్లు ఎవరు చేస్తున్నారు, మన యొక్క అభివృద్ధి వైపు ఏ పార్టీ ఆలోచిస్తుంది అనేది చూసినట్లయితే ఈ రెండు పార్టీలు కూడా త్వరలో ప్రజలు పక్కన పెట్టబోతున్నారు. భారతీయ జనతా పార్టీ మా మిత్రపక్షమైనటువంటి జనసేనతో భారతీయ జనతా పార్టీ ముందడుగు వేస్తుంది. వచ్చేటటువంటి ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ జనసేన ఒక బలమైన వ్యవస్థగా తయారవుతుంది. మంగళగిరి ఆధారంగా అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడమే భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్తుందన్న విషయం చాలా స్పష్టంగా మేము ముందుంచుతున్నాను సార్. మాలకొండ గారు, మీరు పెద్దలు, మీతో నేను విభేదించాలి ఈ విషయంలో. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అని విభజన హామీల్లో ఉన్నప్పుడు దీనికి సెంట్రల్ గవర్నమెంటే బాధ్యత తీసుకుని ఆ రాజధాని అభివృద్ధి చేయవలసిన దాంట్లో మేము వస్తేనే చేస్తామన్న, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మీరు జనసేన పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడే చేస్తారన్న వివక్షకి గతంలో ఏదో చేయి విధిలించినట్టు 1,000 1,500 కోట్లు లోపునే ఇస్తూ దాంట్లో 800 కోట్లు డ్రైనేజీలకే ఇస్తూ ఆఫ్ఘనిస్తాన్ మీద ఉన్న శ్రద్ధ కనీసం అమరావతిలో అనాపైస కూడా లేకుండా దానికి వివక్షకు గురి చేసింది సెంట్రల్ రూలింగ్ పార్టీయే సార్. కొంచెం మీరు పెద్ద మనసు చేసుకుని అభివృద్ధి అన్నది ఒక ఎమ్మెల్యే స్థాయిలో వ్యక్తి చేయలేంది. రాష్ట్ర ఖజానా లోటు బడ్జెట్తో స్టార్ట్ అయిన ఆంధ్ర రాష్ట్రంలో మీలాంటి పెద్దలు పూనుకుని రాష్ట్రం మీద మమకారం ఉన్న వ్యక్తులు మీరు, మీరు కూడా అధికారంలోకి వస్తేనే కానీ దాన్ని అభివృద్ధి చేయలేము అన్న మాట కాకుండా ఉన్న ప్రభుత్వాలకు సహకరించవలసిన బాధ్యత మీలాంటి పెద్ద వ్యక్తులు తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఒక విషయం బ్రదర్, అంటే మధ్యలో మీరు చెప్పినది ఇప్పుడే వెంటనే క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే చాలా విషయాలు అందులో యాడ్ అవుతాయి. ఇవాళ మేము అధికారంలో లేకపోయినప్పటికీ
ఒకసారి వినండి సార్, వినండి. ఇవాళ మేము అధికారంలో లేకపోయినప్పటికీ, సీట్లు లేకపోయినప్పటికీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసినప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ నే కాదు ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా ఆదుకోవడానికి ప్రతి అడుగు ముందుకే వేస్తున్నాం. వేస్తున్న అడుగులను బయటకు కనిపించకుండా వారి యొక్క ఆ యొక్క నిధులను దారి మళ్లిస్తూ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అయితే మొత్తం ప్లాన్లే మార్చేస్తూ అక్కడ ఉన్నటువంటి నిధులన్నీ దుర్వినియోగం అయినాయి తప్ప ఆంధ్రప్రదేశ్.